హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమన్. కొత్తగా ఎవరైతే అబ్రాడ్కి వెళ్దాం అన్న ప్లాన్లో ఉన్నారో వాళ్ళకి మాత్రం అసలు యూజ్ అవుతున్నట్టు నేను అనుకుంటున్నా ఈ వీడియోస్. నేను బహుశా ఇప్పటి నుంచి ఓన్ వాయిస్ చాలా వీడియోస్లో పెడుతుంటా, అబ్రాడ్లో లైఫ్ ఎట్లుంటుంది, ఇక్కడ కష్టాలు ఏంది, ఏ జాబ్లు చేస్తారు, ఏం చేస్తారు అన్నట్టు. బహుశా కొంతమంది తెలియదు కదా, యూట్యూబ్లో చూసి సర్చ్ చేస్తూ ఉంటారు తెలుగు, నేను తెలుగులో చేస్తున్నాడు, ఏమైనా చూస్తుంటారు అంట. సో నేనైతే చాలా వీడియోలు చేస్తుండే అప్పుడు చూస్తుండే. సో వచ్చిన తర్వాత బహుశా ఇప్పుడు ఈ వీడియో చేయడం వల్ల మీకు ఫ్రెషర్గా ఎవరైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మినిమం బేసిక్స్ ఐడియా ఇస్తున్నాను మీకు. నేనైతే ఓన్గా ఆస్ట్రేలియా రాకముందు నాకు 13 లక్షలు ఖర్చు అయింది ఇక్కడ రానికి. ఎస్, 9 లక్షలు యూనివర్సిటీ ఫీ, యూటీఎస్, నేను యూటీఎస్ ఆస్ట్రేలియా, యూటీఎస్ సిడ్నీలో ఉంటాను, నేను సిడ్నీ యూటీఎస్తో వచ్చిన వీసా వచ్చింది, అంత బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మన పేరెంట్స్ ఎట్లంటే మన పక్కింటి వాళ్ళు పోతారు కదా, వాళ్ళు పోతారు కదా, ఏళ్ళు పోతారు కదా అన్నట్టు అవన్నీ పట్టుకొని మీరు మన పేరెంట్స్ మన ప్రెస్టేజ్ వాళ్ళ ప్రెస్టేజ్ చూపించుకోనికి అట్లా మేమే మనల్ని బయట కంట్రీస్ పంపించాలనుకుంటారు. బయటికి పోతే లక్షలు ఏదో వచ్చేస్తాయి అన్నట్టు వాళ్ళకు తెలియదు. మినిమం బేసిక్స్ ఐడియా అక్కడ ఉంటే లైఫ్ వేరేలా ఉంటుంది, ఇక్కడ వచ్చిన తర్వాత లైఫ్ వేరేలా ఉంటుంది. కష్టం అనేది సేమ్ ఉంటుంది, అక్కడ అంతే ఇక్కడ అంతే, అక్కడ అంతే కష్టపడతాం, ఇక్కడ అంతే కష్టపడతాం. కాకపోతే ఇక్కడ కొంచెం ఎక్కువ కష్టపడతాం, ఇండిపెండెంట్ లైఫ్ ఉంటుంది ఇక్కడ ఆస్ట్రేలియాలో వచ్చేసి. ఎందుకంటే ఎవరు తాగినా, ఏం చేసినా, తిన్నా, తాగినా, తమ్మినా, దగినా, సచినా పట్టించుకునేవాడే ఉండడు ఫస్ట్. ఏమైనా తప్పు చేసే వారు బొక్కలు వేస్తారు. ఇక్కడ రూల్స్ ఉంటాయి కదా, స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నీ దగ్గర పైసలు ఉన్నాయి, ఫుల్ పేరెంట్స్ సపోర్ట్, పేరెంట్స్ ఇన్కమ్ బాగుంది అని అనుకుంటే రండి. అదర్వైజ్ నా స్టడీస్కి మొత్తం నేను బయట నుంచి తెచ్చుకొని, అంటే మీకు అర్థమైంది అనుకుంటా, నీకు వీడియోలో నేను అన్నీ క్లియర్గా మెన్షన్ చేయలేను. అప్పు తెచ్చుకొని 15 లక్షలు అప్పు చేసుకొని బయట కంట్రీస్కి వచ్చేసి మళ్ళీ అప్పులు తీర్చాలనుకుంటే మళ్ళీ మన ఇన్కమ్ సేవింగ్ చేసుకొని ఒక ఇల్లు కట్టుకోనికి అన్నీ నేను ఏదో పెద్ద ఎక్స్పెక్ట్ చేసుకొని ఇక్కడ రావద్దని చెప్పేసి నా సజెషన్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత లైఫ్ వేరేలా ఉంటుంది, చాలా స్ట్రగుల్ అవుతారు కూడా. కొంతమంది జాబులు దొరకవచ్చు, దొరకకపోవచ్చు. మా ఫ్రెండ్స్ వచ్చేసి నాతో పాటు వచ్చిన వాళ్ళే ఇద్దరు రిటర్న్ అయ్యారు కష్టపడలేక, బహుశా కష్టం ఎక్కువ పడాలి ఆస్ట్రేలియా అంటేనే. బహుశా కొంతమంది ఇక ఇది ఇట్లనే, నాకు చాలామంది ఇట్లనే చెప్పారు, లేబర్ కంట్రీ అని చెప్పేసి చెప్తుంటారు. లేబర్స్ లెక్కనే పనిచేయాలి ఇక్కడ చాలా. ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో ఈ కంట్రీస్లో, వాళ్ళు వాళ్ళ కంట్రీస్ వల్లే వాళ్ళు వాళ్ళకి సఫిషియెంట్గా ఉన్నారు. చిన్న చిన్న కంట్రీస్, చిన్న చిన్న కంపెనీలలో చిన్న చిన్న దాంట్లో మనల్ని ఇక జాయిన్ అయ్యి అది ఇది చేస్తుంటా ఉంటారు. ఓకే, మంచి పేరు వస్తుంటాయి, వాళ్ళు హ్యాపీ. ఐటీలో ఉన్నవాళ్ళు ప్రొఫెషనల్ జాబ్ చేసేవాళ్ళు, మిగతా వాళ్ళు ఇట్లా మామూలు అన్ప్రొఫెషనల్ చేస్తుంటారు. చూసిన బయట పైసల కోసం ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి బయట జాబులు చేస్తూ ఉంటారు, పైసలు చూసుకుంటారు, లైఫ్ వదిలేసుకుంటారు. సో నేను చెప్పేది ఏంటంటే పైసలు వస్తాయి, లైఫ్ ఉండదు, కష్టపడుతూనే ఉండాలి. ఇప్పుడు లైఫ్లో ఎన్ని రోజులు ఉన్నా సరే కష్టపడుతూనే ఉండాలి. ఇక నేను చెప్పేది ఏంటంటే బ్రో, ఇక్కడ బ్రోస్ మీ పేరెంట్స్ సపోర్ట్ తీసుకొని నువ్వు ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేసుకొని ఆ ఎడ్యుకేషన్ మీ పేరెంట్స్ క్లియర్ చేసి నువ్వు కొంచెం పంపించి ఆ రెండు సపోర్ట్ తీసుకొని క్లియర్ అవుతుంది అనుకుంటేనే ఇక్కడ రండి. ఓకే, నా పేరెంట్స్ సపోర్ట్ లేదు అని నేను బయట కంట్రీస్ పోయి బయట కంట్రీ లైక్ ఆస్ట్రేలియాకి వచ్చి నేను మొత్తం నాపు నేను క్లియర్ చేసుకొని నేను మంచి ఫ్యూచర్లో మంచి సెటిల్మెంట్ అవుతా అని చెప్పేసి హోప్తో అయితే రకండి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత కాలేజ్ 2 సంవత్సరాలు ఉండాలి, మన ఇండియాకి ఏం పంపించలేము, పంపిస్తాం బట్ కాలేజ్ ఫీజు కట్టుకొని స్ట్రగుల్ అవుతాం. ఇక్కడ వచ్చిన తర్వాత మీకు అన్ని క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ వస్తే అనుకుంటే రావాలనుకుంటే మీరు రండి, ఇక్కడ వచ్చిన తర్వాత స్ట్రగుల్ అవుతారు. కాకపోతే ఆ పైసలు మన పేరెంట్స్ సపోర్ట్ లేదు నేను ఆపు క్లియర్ చేసుకుంటా అంటే క్లియర్ కాని పని అది. వడ్డీకి వడ్డీ పెరిగి మళ్ళీ మనకు తలకాయన పెరిగి మెంటల్ టెన్షన్ ఉంటుంది కొంచెం. సో అట్లయితే రాకండి, ఇండియాలో నుండి కొంచెం బిజినెస్ స్టార్ట్ చేసుకోండి, మంచి బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. ఇండియాలోనే ఉండేది, ఇండియాలో ఏమనుకుంటారు, ఇండియాలో ఏముంది, ఎంత లైఫ్ చేసినా ఏముంటుందిరా, నేను అబ్రాడ్ పోరా, అదిరా ఇదిరా అంటారు అన్ని ఉత్తమ చెట్లు అవి. వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారని చెప్పేసి రాకండి. పైసలు ఉందంటే రండి, ఎంజాయ్ చేయండి, సంపాదించుకోండి, లైఫ్ మంచిగా ఉంటుంది, పెళ్ళి చేసుకోండి, నచ్చి అది. నెక్స్ట్ వీడియోలో నేను ప్రాసెస్ ఎట్లా చేయాలి ఏందనేటట్టు నేను మెన్షన్ చేస్తా. స్కోర్ యూనివర్సిటీలో, ఏ యూనివర్సిటీలో స్కాలర్షిప్ ఎంత వస్తుంది, ఏ యూనివర్సిటీ సక్సెస్ వీసా సక్సెస్ రేట్ ఎట్లా ఉంటుంది ఏందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను బ్రోస్. బాయ్.